జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం. ఈ రోజున జనసేన పార్టీ జన సైనికుల యొక్క శిక్షణా తరగతిని ఎన్ఆర్ఐ వెంకట గారి యొక్క ఆధ్వర్యంలో మరి అవినిగడ్డలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో ఎంతో దూరంలో ఉంటున్నప్పటికీ కూడా ఒక శిక్షణలాగా అంటే యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఒక శిక్షణ ద్వారా బయటకు తీసుకువచ్చి మరి పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో స్వయంగా ఆయన అంతటికీ ఆయనే మరి గత 20 రోజుల నుంచి కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తిరుగుతూ ఆయన స్వయంగా సొంతంగా మరి సొంత ప్రచారం చేస్తూ మరి ఈ రోజున అవినిగడ్డ నియోజకవర్గానికి రావడం జరిగింది. నిజంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఐ వెంకట గారు చెప్పేటువంటి విషయాలు కానీ, నాయకుడు పట్ల ఆయనకున్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష నిజంగా యువతకు ఎంతో ఆదర్శమైంది. ఈ రోజున మనకున్నటువంటి ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకుని ఓటు రూపంలో మన పవన్ కళ్యాణ్ గారిని 2019లో ఎలా గెలిపించుకోవాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఒక శిక్షణని ఇవ్వటానికి మరి మన అవినిగడ్డ నియోజకవర్గం రావటం, దీనిలో ఈ యొక్క శిక్షణా తరగతులకి మరి మరి సపోర్ట్ చేసి మేమున్నామంటూ వెనక మరి ఎన్ఆర్ఐ బృందం అంతా కూడా అనునిత్యం వాళ్ళు అక్కడ ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఒక కాంక్ష మరి వాళ్ళు నిద్రపోకుండా రాత్రి తెల్లవారు మరి ఇక్కడ ఉన్నటువంటి యువతని రాజ్యాలు ఓట్లేస్తూ రాజకీయం ప్రశ్నపెట్టింది అనంటమే కానీ దానికి సద్దితత్వం కోసం మీడియా ఒక కర్తవ్యం నిర్వహిస్తుందా? సో అలాంటిది నేను అంటే అఫ్కోర్స్ నేను మొత్తం వివరించలేకపోవచ్చు, కానీ ఒక ఒక నాయకుడిని ఎలా విశ్లేషించాలో కొన్ని క్వాలిటీస్ చెప్పాను. అలాగనే పార్టీని ఎలా విశ్లేషించాలి, మేబీ యూనో ఐ హావ్ నాట్ కవర్డ్ ఫుల్లీ. సో కానీ ఒక బాల్ రోలింగ్ అంటే చేసేది, దయచేసి మీడియా వ్యవస్థలకి కొద్దిగా ఈ బుక్లో ఉన్న కంటెంట్ చూసి డిస్కషన్ పెట్టండి, మేధావి వర్గంతో డిస్కషన్ పెట్టండి. ఎలాంటి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్పండి. నా నాయక నేను రాసిన నాయకత్వ లక్షణాలు మీకు నచ్చకపోతే పర్లేదు, బట్ కొన్ని లక్షణాలు మీరు చెప్పండి ప్రజలకి. మూడవది, జనసేనకే ఎందుకు కొట్టేయాలి? నేను విచక్షణతోటి ఆలోచించి వ్యవహరించదలుచుకున్నా, అందుకే నేను మూడు పార్టీల నాయకుల్ని, మూడు పార్టీల యొక్క జనసేన సారీ పార్టీ యొక్క సిద్ధాంతాలని అన్నింటినీ క్షుణ్ణంగా టేబులర్ ఫామ్లో రాసుకొని నేను అప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వచ్చా, పవన్ కళ్యాణ్ జనసేనకు ఓటు వేయాలి అని. మీరు కూడా అది చేయండి, మీకు ధైర్యం ఉంటే, మీరు విచక్షణతో ఓటు వేయదలుచుకుంటే ఒక విశ్లేషణాత్మక టేబుల్ గీయండి. నేను టేబుల్ గీశాను ఈ బుక్లో చూడండి. సో మీరు కూడా టేబుల్ గీసి మీరు జనసేనకి వేస్తారా లేకపోతే జగన్కి వేస్తారా చంద్రబాబు నాయుడుకి వేస్తారా నేను చెప్పను, కానీ మీరు కనీసం విచక్షణతో ఆలోచించి విశ్లేషించి ముగ్గురిని కంపేర్ చేసి మూడు పార్టీలని కంపేర్ చేసి అప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.